الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن اياته ان خلق لكم من انفسكم ازواجا لتسكنوا اليها وجعل بينكم موده ورحمه ان في ذلك لايات لقوم يتفكرون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, వనిత పాలిట విషకృతి, వరకట్న దుష్కృతి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఆయన మీకోసం మీ జాతి నుండి జీవిత భాగస్వాములను సృజించాడు. వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి, ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలను, దయాదాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోని ఒక సూచన. ఆలోచించే వారికి, యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. అభిమానమిత్రులారు, మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ఇస్లాం ధర్మానికి మాత్రమే ఉంది. కనుకనే దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనక దీన్ని సత్య స్థిర ధర్మం అన్నారు. జీవకోటిలో అనాదిగా ఉన్న విధేయత విధానమే ఇస్లాం కాబట్టి దీన్ని అల్లాహ్ ధర్మం అన్నారు. 124,000 మంది ప్రవక్తలు, వారి అనుయాయులు, పుణ్యాత్ములు, సజ్జనులు ఎంతో నిష్ఠగా పాటించిన జీవన సంవిధానమే ఇస్లాం గనక దీన్ని ప్రవక్తల ధర్మం అన్నారు. అభిమానమిత్రులారా, ఇస్లాం ధర్మం సంపూర్ణ జీవన సంవిధానం. అది మూఢాచారాలను, అన్యాయంతో కూడిన కఠోర నియమాలను సమూలంగా తుడిచిపెట్టింది. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు వాటా ఇవ్వకపోవడం, వితంతువుని అత్తవారి ఆంక్షల నుండి బయటపడకుండా అణిచిపెట్టడం, అంటే గడువు తీరిన స్త్రీకి రెండవ పెళ్లి స్వేచ్ఛ అనేది ఇవ్వకపోవడం, స్త్రీ పుష్పవతి అయితే అంటరానిదిగా చేసి ఆమెపై అనేక ఆంక్షలు అనేది విధించడం, సవితి తల్లిని పెళ్లాడడం, ఏకకాలంలో ఇద్దరు యొక్క అక్కా చెల్లెలను వివాహమాడడం, ధన వికేంద్రీకరణను నిరోధించే యొక్క దత్త స్వీకార విధానం, పెంపుడు కొడుకును కన్న కొడుకుగా పరిగణించి రక్త సంబంధాలు ఏర్పరచడం మొదలైన యొక్క దురాచారాలను ఇస్లాం నిర్మూలించింది. ఇస్లాం నికాహ్ విధానాన్ని చాలా సులభతరం చేసింది. వ్యభిచారాన్ని సమూలంగా నిర్మూలించింది. అయితే నేడు వరకట్న ధన పిపాస వల్ల వనిత బతుకు కకావికలమవుతున్నది. ఈ వరకట్నం అనేది కలకంటి కంట
కన్నీరు తెప్పిస్తున్నది. అభిమాన మిత్రులారా, వరకట్నం కుల మత వర్గ సమస్య కానే కాదు, నిజంగా ఇది భారత సమాజపు ఉమ్మడి యొక్క రుగ్మత సమస్య. వీరు వారు అన్న తేడా లేకుండా అందరి ఆడకూతుళ్ళు అనుభవిస్తున్న అంతులేని బాధ, వ్యధ, చిత్ర వధ వధ. భారతదేశపు నిజంగా 8 వివాహ పద్ధతులుంటే అందులో ఎక్కడాను వరశుల్కం అన్న యొక్క ప్రస్తావన లేదు. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండేది, కాని వరశుల్కం అనేది చాలా తర్వాతి కాలంలో చోటు చేసుకున్న యొక్క, నిజంగా చెప్పాలంటే అభిమాన మిత్రులారా, ఒక విధమైన రక్కసి జాడ్యం. ఈరోజు అది జడలు ఉప్పి జూలు విదిలించి విలయ తాండవం సృష్టిస్తున్నది అంటే దానికి కారణం ఎవరు, కారకులు ఎవరు అని సమీక్షించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది నేడు ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, వివాహం అనేది వరం అవ్వాల్సింది పోయి వివాహం వలిత పాలిట అనేది శాపంగా మారుతున్నది అంటే పండితులు, సంఘ సంస్కర్తలు వారు ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే వరకట్నం ఒక జాడ్యం, వరకట్నం నిజంగా చెప్పాలి అంటే ఒక సుడిగుండం, వరకట్నం ఒక సామాజిక దోషం, వరకట్నం ఒక మూఢత్వం, వరకట్నం ఒక అనాగరికం, వరకట్నం ఒక తీరని దాహం, అసలు తీరమే లేని భయంకర యొక్క సముద్రంలో తల్లి తండ్రులను ముంచే యొక్క భయంకర యొక్క జాడ్యం. అభిమాన మిత్రులారా, అమ్మాయి కుందనపు బొమ్మైన, సుగుణవతి అయిన, విద్యావంతురాలైన, ఉద్యోగస్తురాలైన ఆమెను ఒక్కింటి అమ్మాయి చెయ్యాలంటే వరకట్నం ఇచ్చుకోవాల్సిందే, అప్పో సప్పో చెయ్యాల్సిందే, ఆస్తిపాస్తులైన అమ్మాల్సిందే. అభిమాన మిత్రులారా, స్త్రీకి శత్రువు స్త్రీయే అన్న నానుడిని ఈనాడు అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు ఆదర్శ అత్తలు కొందరు. నిజంగా అభిమాన మిత్రులారా, సంతలో పశువుల అబ్బాయి గారు అంతులేని ఆశల త్రాడు ఆడపడుచుగా మారుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కట్నం ఒకప్పుడు ఒక ఆచారం, నాడు సదుద్దేశంతో ఏర్పరిచారు కట్నం, ఒక దురాచారం నేడు దురుద్దేశంతో పట్టి పీడిస్తున్నారు. కనుక అభిమాన మిత్రులారా, మొన్న స్వయంవరమైన, నిన్న కన్యాశుల్కమైన, నేడు వరకట్నమైన, రేపు సమకట్నమైన విధానం ఏదైతేనేమి బలవుతున్నది మాత్రం వనిత అన్న ఈ యథార్థాన్ని మనం గమనించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, అమ్మా నాన్నలు ఆడకూతుర్ని అపురూపంగా పెంచి నట్టింట నడిచే అపరంజికి గొడ్డు గోదా అమ్ముకొని ఆస్తి పాస్తులు తాకట్టు పెట్టి అప్పు సొప్పు చేటి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తారు. కోటి ఆశలతో పెళ్లి అనే పల్లకిలో సాగనంపుతారు. కాని నేడు పడతి ప్రణయ ప్రయాణాలు కాటికి చేరుకుంటున్నాయి. అభిమాన మిత్రులారా, తీరని శోక సముద్రంలో తల్లిదండ్రులను అవి ముంచుతున్నాయి. ఈ యొక్క భయంకర ప్రవాహం నుండి, ఈ జాడ్యం నుండి మన సమాజాన్ని, మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదనే కనీస ఆలోచన అనేది ఈరోజు మనలో మొదలవ్వాలి. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వివాహాలు ఎంత సులభంగా ఉండేవి అంటే, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు, ఆయన వివాహం జరిగింది, ఆయన బట్టలు కాస్త కొత్తగా అనిపించేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించాడు, ఏమైందయ్యా అని. ఆయన అన్నారు, నాకు వివాహమైందండి. సరే, మహర్గా ఎంత ఇచ్చుకున్నావు అంటే, ఒక ఖర్జూరం అంతటి బంగారాన్ని అల్హమ్దులైన ఇచ్చుకోగలిగాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖచ్చితంగాను ఈ యొక్క సంతోషాన్ని 10 వలీమా చేసి పంచుకో అన్నారు. అలాగే మరో సందర్భం, అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు ఒక సహాబీ హజరత్ జాబిర్ రజియల్లాహు తనను, తన గుర్రాన్ని ఆయన తొందరగా పరిగెత్తిస్తున్నాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎందా ఎందుకు ఖురాన్ని తరుముతున్నావంటే, ఆయన అన్నారు, ఉదయ ప్రవక్త నేను ప్రయాణానికి వెళ్లి వస్తున్నాను కదా, అందులో కొత్తగా పెళ్లైన వాడిని కనుక ఇంటికి తొందరగా చేరుకోవాలని నేను వెళుతున్నాను. ఈ రెండు యొక్క సంఘటనలు చెప్తున్నది ఏమిటంటే వారిద్దరికి వివాహం అయిందనే విషయము స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే తెలియదు. అంత సాధారణంగా అంత సులభంగా వివాహాలు అనేవి జరిగిపోతూ ఉండేవి. అలాంటిది అభిమాన మిత్రులారా, ఈ ఆచారాల యొక్క విషయ వలయంలో ఈరోజు స్వయంగా ముస్లిం సమాజం కూడా చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంది. అంటే దీనికి కారణం కారకులు ఎవరు అనేది ఆత్మ సమీక్ష మన అందరిలో బయలుదేరాలి. అభిమాన మిత్రులారా గమనించండి, నేటికి ఇంత ఆధునిక యుగంలో కూడా ఇన్ని వసతులు ఉన్నప్పటికీ, ఇన్ని ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ, సౌకర్యాలు సౌలభ్యాలు ఉన్నప్పటికీ, కోట్లకు పడగలెత్తే ఆస్తులున్నప్పటికీ అరబ్బుల్లో వరకట్ట జాడ్యం లేదు. కారణం ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం భారతదేశానికి వెళ్లిన తర్వాత అక్కడ అనేక మంది అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. నేడు అల్హమ్దులిల్లా మనం చెప్పుకోవాలి అంటే దాదాపుగా 25-30 కోట్ల వరకు ముస్లింలు ఒక భారతదేశంలోనే ఉన్నారు. అయితే ఇస్లాం ధర్మాన్ని వీరు స్వీకరించారు, వేషధారణను స్వీకరించారు, నమాజు కూడా చదువుతున్నారు, అన్ని విధాలు అన్ని బాగున్నాయి. అయితే కొన్ని జాడ్యాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని దుస్సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పూర్వం నుండి వారిలో ఉండేవో వారిని వారు వదులుకోలేదు. అలాంటి యొక్క దుస్సంప్రదాయాల్లో దురాచారాల్లో అలాంటి జాడ్యాల్లో ఒక జాడ్యం ఏంటంటే అదే వరకట్న యొక్క రక్కసి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, సమస్త మానవాళి పాలిట తారుణ్యం కాగలిగే ఇస్లాం ధర్మాన్ని మనం ఈరోజు శాపంగా మార్చే క్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం బరువుల్ని దించే ధర్మం. మనం ఇస్లాం ధర్మాన్ని బరువుల్ని మోపే ధర్మంగా పరిచయం చేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు, యామురుహుమ్ బిల్ మారూఫ్ వయన్హాహుమ్ అనిల్ మున్కర్ వయుహిల్లు లహుమ్ అత్తయ్యిబాత్ వయుహర్రిము అలైహిమ్ అల్ ఖబాయిస్ వయదఉ అన్హుమ్ ఇస్రహుమ్ వల్ అగ్లాలతి కానత అలైహిమ్. గమనించండి, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి పనులు చెయ్యమని ప్రజలను ఆదేశిస్తాడు, చెడుల నుండి వారిస్తాడు, వారి కోసం పరిశుద్ధ వస్తువుని ధర్మ సంబంధం చేస్తాడు, అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు, వారి మీద పడిన ఆంక్షల అధిక భారాన్ని తొలగిస్తాడు, వారు చిక్కుకున్న దురాచార బంధనాల నుండి వారిని విముక్తిని కలిగిస్తాడు అని ఖురాన్ చెబుతుంటే మనం రోజు రోజుకి ఈ యొక్క దుస్సంప్రదాయాలతోటి, దురాచారాలతోటి, ఈ యొక్క జాడ్యాలతోటి మానవ జీవితాన్ని మనం చాలా కష్టతరంగా మార్చేస్తున్నాము సోదరులారా. కనుక అభిమాన మిత్రులారా, వరకట్న యొక్క ఈ దుష్కృతి ఎలా మొదలైంది అంటే అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే, కొందరు అంటారు పాశ్చాత్య సమాజం నుంచి వచ్చిందని, కొందరు అంటారు అరబ్బుల నుంచి వచ్చిందని, రెండూ తప్పే. అసలు ఎప్పుడు మొదలైంది అంటే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి అందరికీ విరివిరిగా దక్కడం ప్రారంభమే. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కనుక అమ్మానలు ఏం ఆలోచించేవారంటే అమ్మాయిని ఉమ్మడి కుటుంబానికి పంపిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే వ్యాపారము లేదంటే వ్యవసాయము చేసేవాడికి ఇస్తే నికరమైన సంపద లేదు కనుక ఎప్పుడైనా అతను లాస్ అయ్యే అవకాశం ఉంది కనుక గవర్నమెంట్ ఉద్యోగం అంటే అనేది చివరి వరకు ఉండేది కనుక అలా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి తమ పిల్లలు ఇచ్చే నిమిత్తం అనేది తల్లి తండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు పోటీ పడేవారు. ఆ పోటీ పడే క్రమంలో ఎలాగైనా అల్లుణ్ణి దక్కించుకోవాలి అన్న క్రమంలో కానుకగా ఇవ్వడంతో మొదలైంది ఈ కట్నము. ఆ తర్వాత ఇది ఒక జాడ్యంగా అన్ని సమాజాలకు అన్ని సంఘాలకు ప్రాకి నేడు అనేది నిజంగా అభిమాన మిత్రులారా పరిష్కార సాధ్యం కాని యొక్క సమస్యలా అది తయారై కూర్చుంది. చివరికి అభిమాన మిత్రులారా వారసత్వంలో ఆస్తి కల్పించినప్పటికీ, తీసుకోవడం నేరమని చట్టం చేసినప్పటికీ, కఠినంగా శిక్షలు ఉన్నప్పటికీ నేడు సమాజం మారడం లేదు అంటే మనం ప్రశాంతంగా ఈ వరకట్న జాడ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక వరకట్నం సమాజానికి శాపంగా ఎలా మారిందన్న విషయాన్ని తీసుకుంటే మొట్టమొదటిది మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాన్ని వదిలేశాము
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జుఇల జుల్లు వస్సగారు అల్ మన్ అలా మన్ ఖాలఫ అమ్రీ, ఎవరైతే నా సాంప్రదాయాన్ని కాదని వద్దు సాంప్రదాయాన్ని అతను పాటిస్తాడో అతని నుదుట మారని శాపంగా అపకీర్తి అలాగే అల్ప బుద్ధి రాసియబడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, వరకట్నం అడగడం అనేది పురుషత్వానికి విరుద్ధం. నిజంగా చెప్పాలంటే మగతనానికి అనేది విరుద్ధమేది. ఇస్లాం పురుషుడి మీద భార్య పిల్లల్ని పోషించే బాధ్యత మోపుతుంది. అది మరచి మనం ఇలా చేస్తున్నామంటే ఇది దైవ విధేయత కూడా అవుతుంది. అలాగే విమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరి యొక్క సంపదనైనా సరే బలవంతాన మనం కాజేయకూడదు. అలాంటి 25-30-40 సంవత్సరాలు కలిసి జీవించబోయే యొక్క భార్య యొక్క కుటుంబం మీదే మనం అనేది ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నాము అంటే ఆలోచించండి. విమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకరి సొమ్ము మరొకరికి ధర్మసమ్మతం కాదు, అతను మనస్ఫూర్తిగా ఇస్తే తప్ప అన్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఒండొకరి సొమ్ముని అన్యాయంగా కాజేయకండి అన్నారు. కనుక ఇది మనం గమనించాలి. అలాగే వరకట్నం అనేది ఇస్లాంలో అధర్మం. అధర్మ సంపాదన తిన్న యొక్క శరీరం నరకానికే ఆహుతి అవుతుంది. ఇది కూడా మనం గమనించాలి. అలాగే విమాన మిత్రులారా, ఎప్పుడైతే తల్లి తండ్రులు అనేది అడగకుండానే వరకట్నం అనేది ఇచ్చేవారో అప్పుడే పండితులు ఏమన్నారంటే అది లంచమన్నారు, అది నిషిద్ధమన్నారు. ఇప్పుడు పట్టి పీడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నామే, ఇప్పుడు ఇది ఎంత భయంకర నేరం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే నిజంగా చెప్పాలి అంటే వరకట్నం అనేది ఎలాంటిది, కట్నం అనేది అడగడం అనేది ఎలాంటిది అంటే అడుక్కోవడం, ఆధునిక పద్ధతిలో నూతన పద్ధతిలో అడుక్కోవడం. ఎందుకంటే అడిగే యొక్క అధికారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఇచ్చారు అంటే ఒక వ్యక్తి మీద మోయలేని అప్పు భారం ఉంటే అతను అడగచ్చు, మరో వ్యక్తి అతనికి తినడానికి తిండి లేదు అంటే అతను అడగచ్చు. అలాగే ఒక వ్యక్తి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకేసారి అతనికి ఒక విపత్తు అనేది వచ్చి పడింది, సర్వాన్ని కోల్పోయాడు. ఎలాగైతే ఇప్పుడు కేరళలో మీరు చూస్తుంటారో అలాంటి వ్యక్తులు, వారికి అడిగే యొక్క హక్కుని ప్రవక్త సలహాసారు ఇచ్చారు. వీరు ముగ్గురు మినహాయించి అడిగే యొక్క హక్కు ఎవరికీ లేదు. మరి మనం అడుగుతున్నామంటే అడుక్కుంటున్నామన్న యొక్క ఈ స్పృహ మనలో ఉండాలి అభిమాన సోదరులారా. కనుక ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఎంత అడుక్కుంటామో అంత మాంసం లేని శరీరంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ముందర రేపు మనం హాజరు కావాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, వరకట్టు అడిగేవారు వారు రైతుని దృష్టిలో పెట్టుకోవాలి. గమనించండి సోదరులారా, రేయనక పగలనక, ఎండనక వాననక, ముళ్ళనక ముప్పనక, గమనించండి ఒక రైతు ఎంత తన పైరుని ప్రేమగా పెంచుతాడు. చివరికి కోతకు వచ్చిన మీదట ఆ ధాన్యాన్ని ఉచితంగా పట్టుకెళ్లడమే కాకుండా అదనంగా తర్వాత అయ్యే ఖర్చులన్నీ మీరే ఇవ్వాలి అంటే ఎంత దారుణంగా ఉంటుంది సోదరులారా. మరి ధాన్యం ప్రాణం లేనిది, ప్రాణమున్నాక వనితను, ప్రాణమున్నాక ఆడపడుచుని ఉచితంగా తీసుకెళ్లడమే కాకుండా మళ్ళీ జీవితాంతం పోషించేంత యొక్క వరకట్నాన్ని అనేది డిమాండ్ చేయడం ఎంత క్రూరత్వం, ఎంత మృగత్వం, ఎంత మానవ యొక్క మానవత్వానికి విరుద్ధమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా. కనుక ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అభిమాన మిత్రులారా, వరకట్నం కోసం తల్లిదండ్రులు అప్పు సొప్పు చేస్తారు. లేదంటే జీవితంలో ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, వారికి ఆడపిల్లలు ఉంటారు, ఇప్పటి నుంచే వారు జమ చేయడం ప్రారంభించేసిన భయపడి, రేపు నా కొడుకు కూతురు యొక్క పెళ్లి జరుగుతుందా లేదని భయపడి వాళ్ళు అడగకపోయినా ముందే చేస్తున్నారు. అలాగే ఎంత బుద్ధిమంతులు అంటే సోదరులారా, మా మేము వరకట్నానికి వ్యతిరేకులం అండి, కట్నం కాలం అసలు అవసరం లేదు, ఏదో ఇచ్చేది మీ అమ్మాయికి ఇచ్చుకోండి, కాకపోతే అది ఇచ్చేదో కాస్త వివరాలు చెప్పండి అండి. ఇది ఏమిటి పైశాచికం అండి ఇది? అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం. అలాగే దీని వల్ల జరుగుతున్న కొన్ని అనర్థాన్ని మనం తీసుకున్నట్లయితే, మొట్టమొదటిది ఆడబిడ్డను కనడానికి అయిన వారు అమ్మా నాన్నలు భయపడుతున్నారు, ఇది మొదటి. రెండవది అమ్మా నాన్నలే సొంతంగా తమ పిల్లలను అమ్ముకుంటున్నారు, జరుగుతుంది.
అలాగే మూడొక విషయాన్ని తీసుకుంటే పెళ్లి కావడం లేదు గనుక వారు అనేక మానసిక రోగాలకు హిస్టీరియా లాంటి యొక్క మహమ్మారులకు వారు వనితలు గురవుతున్నారు. అలాగే అనేక మంది వనితలు మార్గం లేదు ఇంట్లోనే కూర్చొని ఉండాలి ఇక ఆ కామ వాంఛను తీర్చుకునే క్రమంలో వారు ప్రక్కతోవలు కూడా తొక్కుతున్నారు. అభిమానం ఇట్లారా ఈ నేరాలకి ఈ ఘోరాలకి ఈ అఘాత్యాలకు కారకులు ఎవరు? కారణం ఎవరు అంటే పండితులారా మీరే చెప్పాలి, సంఘ సంస్కర్తలారా మీరే చెప్పాలి. ఎందుకంటే అజ్ఞానం అనాగరికం కారణంగా ధర్మం తెలియని కారణంగా ఎవడైనా ఇలా చేస్తున్నాడు అంటే అది వేరే విషయం. నేడు మనం గమనిస్తే బాగా ప్రార్థనలు చేసేవారు, రోజాలు గొప్పగా పాటించేవారు, హజ్జులు కూడా చేసుకుని వచ్చేవారు, సంఘ సంస్కర్తలుగా చలామణి అవుతున్నవారు, సమస్తలకే పెద్ద వారు, ఇమాములు పేషిమాములు, ఇలాంటి వారు కూడా కట్నం తీసుకోవడం వెనుక అడుగనేది వెయ్యడం లేదు. లక్షలు కాదు కోట్లు దండుతున్నారు. అభిమాన మిత్రులారా రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా ముందర మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదా? అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని ఇట్టే వదిలేస్తాడా? మరి పైగా ఎంత దుస్సాహసం అంటే ప్రవక్త సరస వారు కట్నం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారండి కట్నం? హజరత్ ఫాతిమా రదియల్లాహు అన్హా గారికి ఏదైతే ఆయన ఇచ్చారో, అలీ రదియల్లాహు అన్హు, అలీ రదియల్లాహు గారి జిరహ్ అమ్మి ఆ సొమ్ముతో వచ్చిన దాంతో కొని ఇచ్చారు. మరి ఇతర యొక్క ఆడపడుచులకు పెళ్లి చేశారు కదా, వారికి ఇచ్చారా ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం? ఇలా ఈ పాప కుంపటిలో పవిత్ర ప్రవక్తనే లాగుతారండి మీరు, ఎంత దుస్సాహసం అండి. అభిమాన మిత్రులారా గమనించండి, ఇక తండ్రి అనేది కానుక ఇచ్చుకోకూడదు అంటే బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చండి, అయితే మనస్ఫూర్తిగా అందులో సందేహం లేదు. ఇక చివరిగా అభిమాన మిత్రులారా కొన్ని విషయాలు మీ ముద్ర పెట్టి పరిష్కార యొక్క పద్ధతుల్ని నా మాట నేను పూర్తి చేస్తాను. మొట్టమొదటి అంటే చట్టం అవసరమే కానీ అమలు పరచడం అనేది చాలా అవసరం. నేడు అనేక హత్యలు అనేవి చట్టం అమలు పరచని కారణంగా జరుగుతున్నాయి. అలాగే రక్షక భటులైన వారు ఈ యొక్క కట్న కాలుకల విషయంలో భక్షకులుగా తయారవుతున్నారు కనుక నిజంగా నేరస్తులకు సమయానికి అనేది శిక్ష పడకపోవడం కూడా ఈ వరకట్నాన్ని పెంచి పోషిస్తుంది. రెండవది, స్త్రీలకు మహిళలకు ఆస్తి హక్కు దక్కే వాతావరణం ఏర్పరచాలి. హక్కు ఉంది, ఇస్లాం ఇచ్చింది, ఇవన్నీ వేదిక ఎక్కి చెప్పుకోవాల్సిన విషయాలండి. వాస్తవ యొక్క రూపంలో నిజ జీవితంలో మనలో ఎంతమంది దీనికి కట్టుబడి ఉన్నారు, ఎంతమంది గుండె మీద చేపెట్టుకుని నేను నా చెల్లెలకు అనేది వారి ఆస్తి హక్కు పంచి ఇచ్చానని సగర్వంగా చెప్పుకోగలడు. ఆత్మ సమీక్ష చేసుకోండి. అలాగే అభిమాన మిత్రులారా మార్పు యువతలో రావాలి. యువత మారితే ప్రతిదీ మారుతుంది. కనుక వరం లాంటి వధువే మనకు ముఖ్యమని చెప్పగలిగే, వరకట్న దురాచారం తరిమికొడదామని చెప్పగలిగే, తల కంటి కంట కన్నీళ్లు పెట్టించే వరకట్న రక్కసిని కూకటి వేళ్లతో పెకలించుదామని చెప్పగలిగే అమ్మా నాన్నలు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించాలి. అలాగే ఎత్తి పొడవడం కరెక్ట్ కాదు. ఏమిటంటే అయ్యా మాకు వరకట్న వద్దండి, ఎలాంటి కట్నం కానుక లేకుండా మేము పెళ్లి చేసుకుంటామండి అంటే యగాదిగా చూసి అతన్ని నఖశిక పర్యంత పరీక్ష చేస్తాడు. బాగున్నాడు కదా, ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఏ లోపం లేదు కదా, సుభానల్లా ఆలోచించండి సోదరులారు. అలాగే అలాంటి అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వారి నుండి మళ్లీ డబ్బు గుంజే యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంటే చట్టాన్ని దుర్వినియోగం కూడా కొందరు చేస్తున్నారు. అలాగే రెండు నాలుకల ధోరణి అంటే అభిమాన మిత్రులారా కొడుకు పెళ్లి విషయం ఏం గుర్తురాదండి, కూతురు పెళ్లి రాగానే ఇంకా ఎదుటి వాళ్ళు దుర్మార్గులు, దౌర్జన్య పరులు, దయలేని వారు, కరుణ లేని వారు. మరి కొడుకు పెళ్లి విషయంలో నువ్వు చేస్తున్నదేమిటి? కనుక సొంత యొక్క అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెల విషయంలో కూడా ఈ యొక్క ఘోరానికి మనిషి పాల్పడుతున్నా అంటే ఇక మానవత్వం ఎక్కడ బతికుంది సోదరులారా? అలాగే అభిమాన మిత్రులారా చివరిగా చెప్తున్న ఒక విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని అందరూ ఉమ్మడిగా సంఘ బహిష్కరణ చెయ్యాలి. అలా చేసినప్పుడు వారికి బుద్ధి వస్తుంది. కనుక అభిమాన మిత్రులారా కొన్ని విషయాలు మనం పాటించాల్సిన విషయాల్లో అభిమాన మిత్రులారా గమనించండి, మానవ జీవితానికి పరమ ప్రయోజనకరమైన ఇహపరాల మోక్షం అనేది కేవలం ఇస్లాం ధర్మంతోనే సాధ్యం. తొలి ప్రాధాన్యత ధర్మానికి, తొలి స్థానం ధర్మానిది. అంటే సంపాదన అయినా, సంసారమైనా, ఆర్థిక విధానాలైనా, రాజకీయ తీరుతనులైనా, జాతీయమైన, అంతర్జాతీయమైన ధర్మాన్ని అనుసరించి ఉండాలి అని దీని అర్థం. ఇటువంటి ధర్మాన్ని పాటించి జీవితాన్ని సార్థకం అనేది చేసుకుందాం.
ధర్మో రక్షితే రక్షిత అని పెద్దలు చెప్పారు. మనం ధర్మాన్ని పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని రక్షిస్తాడు. కనుక మారాలి, మనం మారి తీరాలి. మనిషి మనసు మహిళకు వరం అవ్వాలి, అత్తంటే అమ్మ ప్రేమకు ప్రతిరూపం అవ్వాలి, మామ అంటే నాన్న అవనీత హృదయం అవ్వాలి, భర్త అంటే భరోసా ఇచ్చే బాధ్యత హితవరి కావాలి, ఆడబిడ్డంటే అనురాగ బంధం అవ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన అత్తింటి బంధం ఆడపిల్ల భవితకు ప్రేమ గంధం అవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా అలానే మనందరినీ దీవించాలని, మనలో అలాంటి మార్పుని అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకురావాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లానా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయతి వద్దికిరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.